రాజధాని ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా అదే తలమానికం, అదే రాష్ట్రానికి బ్రాండింగ్. అది ఆ రాష్ట్ర పౌరులందరికీ అవును ఇది మాందరిది, ఇక్కడ మేము ఉండగలం, ఇక్కడ మా పిల్లలకు భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలిగిస్తూ పరిపాలన కేంద్రంగా వర్ధిల్లాలి. కానీ 2014 లో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత దుర్మార్గంగా విభజించిన తర్వాత 10 ఏళ్ళు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు సహా హైదరాబాద్ లో పని ప్రారంభించిన తర్వాత అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. దాపరికంతో అధికార దుర్వినియోగంతో జరిగిన ఓ అంతర్జాతీయ కుంభకోణానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా డబ్బులిప్పిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఓ నేరపూరిత కుట్ర నుంచి తప్పించుకునేందుకు ఏపీ రాజధాని అనే పవిత్రమైన ప్రజలందరి తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంతో గత ప్రభుత్వం జూదమాడింది. ఆ జూదం ఎలా సాగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం చేసింది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఆ చట్టంలో పేర్కొంది. రాజధాని ఎంపిక కోసం కేసీ శివరామకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని 2014 మార్చి 28న ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నివేదిక తయారీ పనిలో పడింది. అయితే ఆ కమిటీ నివేదిక రాకుండానే సెప్టెంబర్ 4, 2014 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని విజయవాడ ప్రాంతంలో పెడుతున్నట్టు అసెంబ్లీలో ప్రకటించేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని పూర్తిగా పక్కన పెట్టి తన మంత్రులు తన ఎంపీలతో సొంతంగా ఒక కమిటీని సెప్టెంబర్ నెలాఖరులో ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఆగస్టు 27న రాజధానిపై శివరామకృష్ణన్ సమగ్ర నివేదిక సమర్పించిన దాన్ని పూర్తిగా పక్కన పడేసి తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లో 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ డిసెంబర్ 30, 2014న ఏపీసీఆర్డీఏ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత శివరామకృష్ణన్ అనేక సందర్భాల్లో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతం సారవంతమైన వ్యవసాయ భూముల్లో ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం కమిటీకి నిర్దేశించిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తించిన రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండుతాయని, రాజధాని కోసం ఈ భూములు తీసుకుంటే ధాన్యాగారంగా పేరొందిన ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని, తద్వారా జీవనోపాధి సమస్యలే కాకుండా దీర్ఘకాలంగా పర్యావరణపరమైన సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతం ప్రకటన వెనుక జూన్ నుంచి డిసెంబర్ వరకు క్లుప్తంగా జరిగిన పరిణామాలు ఇవి. కానీ వీటిని ఒక్కొక్కటిగా విప్పుచూస్తే దిగ్భ్రాంతిని కలిగించే అంశాలెన్నో కనిపిస్తాయి. రాజధాని పేరు మీద జరిగిన అక్రమాలను స్థూలంగా చూస్తే రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ముందుగానే రైతుల నుంచి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన సెప్టెంబర్ 4, 2014 లోపు తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ప్రభుత్వ పెద్దలు తమ బంధువుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. అంతేకాదు, తాము కొనుగోలు చేసిన భూములకు మంచి ధరలు వచ్చేలా రాజధాని నగర సరిహద్దులను, సిఆర్డీఏ ప్రాంతం సరిహద్దులను ఇష్టానుసారంగా నిర్ణయించుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటును తమకు అనుకూలంగా మార్చుకున్నారు. లంకలు, పోరంబోకు ప్రభుత్వ భూములను కాజేసి ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కిందకి ఇచ్చి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. అన్యాయాలను, అక్రమాలను అధికారంతో సక్రమంగా చేసుకుని లబ్ధి పొందారు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు ప్రతిఫలంగా రైతులకు ఇచ్చే ప్లాట్లు కేటాయింపుల్లోనూ అక్రమాలే. ప్రభుత్వంలో పెద్దలకు మంచి రేట్లు వచ్చే ప్రాంతాల్లో కేటాయించుకుని రైతులను వెనక్కి నెట్టి తీవ్ర నష్టం చేశారు. 1977 నాటి ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. దళితుల నుంచి అసైన్డుదారులు భయపెట్టి బెదిరించి వారి దగ్గర నుంచి అతి తక్కువ రేటుకు కొట్టేసి తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ భూములను సేకరించేలా తమకు అనుకూలంగా జీవో ఇచ్చుకున్నారు.
ఇలా ఆరంభంలోనే రాజధాని పునాదులు అవినీతి అక్రమాలు పక్షపాతం వివక్ష అనిచివేత అప్రజాస్వామ్యక విధానాల మీద లేచాయన్నది ఆధార సహితంగా స్పష్టమవుతోంది। ఒక అంతర్జాతీయ కుంభకోణానికి దారి తీసింది। రాజధాని ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో జరిగిన పరిణామాలన్నీ ఒక స్కెచ్లో భాగం। వ్యవస్థీకతంగా సాగిపోయిన నేరాల్లో ఒక భాగం। పదకం ప్రకారం సాగించిన భూదోపిడిలో బయటకు వచ్చిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో। అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై ప్రభుత్వ పెద్దలంతా ముందుగానే ఒక అవగాహనకు వచ్చారు। ఆ తర్వాత పూటకో మాట రోజుకో ప్రకటన చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించారు। 2014 జూన్ నుంచి 2014 సెప్టెంబర్ 3 వరకు రాజధాని నూజివీడుకు వస్తుందని ఒకసారి, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతమని మరోసారి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలే ప్రచారం చేశారు। అనుకూల మీడియాతో పక్కదోవ పట్టించే కథనాలు రాయించారు। ఈలోగా 29 గ్రామాల్లోని రైతులకు అతి తక్కువ ధరలు చెల్లించి భూములు సొంతం చేసుకున్నారు। తర్వాత తాము భూములు కొన్న చోట రాజధానిని ప్రకటించుకొని భారీగా లబ్ధి పొందారు। రైతులకు తీవ్ర నష్టం చేశారు। అమరావతి ప్రకటన ముందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ ఏ రీతిలో జరిగిందో పరిశీలన చేస్తే భయంకర వాస్తవాలు వెలుగులో చూసాయి। 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు, అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని వాడుకుంది। రాజధాని ఎక్కడ రాబోతున్నది ముందస్తుగా సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి। గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుమలూరు, విజయవాడ రూరల్, చంద్రలపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు। జూన్ 2014 నుంచి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు। జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో 564.91, నవంబర్లో 836.81, డిసెంబర్లో 531.90 ఎకరాలు కొన్నారు। అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం మొత్తం 4069.95 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందినట్టు తేలింది। మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబికులు కొన్న భూమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ। తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.22 ఎకరాల భూమిని హెరిటేజ్ ఫుడ్స్ కోసం కొనుగోలు చేశారు। చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే ఈ కొనుగోలు జరగడం ఇన్సైడర్ ట్రేడింగ్ కు అద్దం పట్టింది। రాజధాని ఎక్కడ ప్రకటించబోతున్నారన్న విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఈ భూమిని కొన్నట్టు స్పష్టమవుతోంది। దీని తర్వాత రాజధాని నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ నుంచి ఈ భూమిని మినహాయించడం అధికార దుర్వినియోగాన్ని తెలియజేస్తోంది। ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను తమ స్వప్రయోజనాల కోసం రూపొందించినట్టు స్పష్టమవుతోంది। ఒక ముఖ్యమంత్రిగా అధికార రహస్యాలను పరిరక్షించాల్సింది పోయి వాటిని తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నట్టు ఇక్కడ తేట తెల్లమైంది। గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తున్న ప్రస్తుత పిఎస్సి చైర్మన్ అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజధాని నగరంలో భారీగా భూములు కొనుగోలు చేశారు। తన కుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరు మీద పయ్యావుల హారిక, పయ్యావుల శ్రీనివాసుల పేరు మీద రాజధాని ప్రకటనకు ముందే భూములు కొన్నారు। తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, వ్యాపార భాగస్వామి వేం నరేందర్ రెడ్డి కూడా వేం ఐశ్వర్య రెడ్డి, వేం కృష్ణకీర్తిన్ పేరు మీద కూడా భూములు కొన్నారు। మొత్తంగా 15.30 ఎకరాల భూమిని పయ్యావుల కుటుంబీకులు, వ్యాపార భాగస్వాములు కొనుగోలు చేశారు।
రాజధాని ఎక్కడ రాబోతున్నది ఖచ్చితమైన సమాచారం ముందుగా తెలియడం వల్లే ఈ కొనుగోళ్లు జరిగాయన్నది ఇక్కడ తేలిపోతుంది. అప్పటి ప్రభుత్వంలో మరో మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి నేరుగా ప్రతిపాదిత రాజధాని నగరంలో 7.5 ఎకరాలు కొన్నారు. అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ తన అనుమానిత బినామీ కంపెనీ అభినందన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని 68.6 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా రాజధాని ప్రకటన ముందే కొనుగోలు చేశారు. గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీలో చేరిన లంకా దినకర్, ఢిల్లీలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన కంభంపాటి రామ్మోహన్ తన కుమార్తె కంభంపాటి స్వాతి పేరు మీద రాజధాని ప్రకటనకు ముందు భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. మరో మాజీ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష పేరు మీద కుటుంబ సభ్యులు నడుపుతున్న ఆర్ఆర్ ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఇన్సైడర్ ట్రేడింగ్ సమాచారాన్ని వాడుకొని తక్కువ రేటుకే భూములు కొనుగోలు చేశారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ రాజధాని ప్రకటనకు ముందు 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన అనుమానిత బినామీ కంపెనీ శశి ఇన్ఫ్రా పేరిట 17.13 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే ఈ కొనుగోళ్లు జరిగాయి. గత ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 38.84 ఎకరాలను తన బినామీ గుమ్మడి సురేష్ పేరు మీద కొన్నారు. రాజధాని నగరంలోనే కాదు, సిఆర్డిఏను ఆనుకుని ఈ భూములన్నీ ఉన్నాయి. ఇదే గుమ్మడి సురేష్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ కు బినామీగా వ్యవహరించిన సమాచారం బయటకు వస్తోంది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి కూడా ధూళిపాళ్ల వీరవైష్ణవి, ఆయన అనుమానిత బినామీ దేవరపు పులియ్య పేరు మీద 13.5 ఎకరాలు కొనుగోలు చేశారు. రాజధాని నగరంలో కొండమరాజుపాలెం గ్రామం సమీపంలో ఈ భూముల కొనుగోళ్లు జరిగాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ, తన వద్ద పనిచేసే ఆవుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొట్టూరు ప్రమీల, కోతపు వరుణ్ కుమార్ పేరు మీద 55.2 ఎకరాలు కొన్నారు. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 4, 2014 నాటి రాజధాని ప్రకటనకు ముందే ఈ లావాదేవీలు జరిగాయి. మాజీ మంత్రి ప్రస్తుత బీజేపీ నాయకుడిగా ఉన్న రావెల కిషోర్ బాబు విశాఖకు చెందిన మైత్రి ఇన్ఫ్రా పేరు మీద 40.85 ఎకరాలు కొన్నారు. ఈ భూములన్నీ కూడా రాజధాని నగర ప్రాంతంలోనే ఉన్నాయి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తుళ్ళూరు అమరావతి మండలాల్లో గొనుగుంట్ల లక్ష్మీ సౌజన్య, కొనుగుంట్ల సత్యనారాయణ పేరు మీద రాజధాని నగరంలో 53.48 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా ఇంత స్థాయిలో భూమి కొనుగోలు చేయడం అసాధ్యం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ సోదరుడు వేమూరి రవికుమార్ పేరు మీద తుళ్ళూరు అమరావతి తాడికొండ మండలాల్లో 25.68 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన భార్య వేమూరి లక్ష్మి మరియు సెవెన్ హిల్స్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మరిన్ని భూములు కొనుగోలు జరిగింది. మొత్తంగా 62.77 ఎకరాల భూములు కొన్నట్టు తేలింది. ఈ వేమూరి రవికుమార్ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు, రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్ల రేషన్ కార్డుదారులు కూడా భూములు కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వ్యక్తులు ఇన్ని కోట్లు పెట్టి భూములు కొనడం వెనక బడా వ్యక్తులు ఉన్నారన్నది రికార్డుల ద్వారా వెల్లడైంది. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టానుసారంగా సరిహద్దులు నిర్ణయించడం, జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం, అప్పటి అధికార పార్టీ నాయకులు వారి బంధువులు అనుయాయుల భూమిలేవి ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి ఉద్దేశపూర్వకంగా సరిహద్దులను మార్చారు. జూన్ 2015న రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు.
ఆ తర్వాత సింగపూర్కు చెందిన సుర్బానా జురంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016 లో నోటిఫికేషన్ జారీ చేసి ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్ కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తుల పూలింగ్ నుంచి మినహాయించి వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ఈ కోవలోనే రామకృష్ణ హౌసింగ్ భారీగా లబ్ధి పొందింది. మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణ హౌసింగ్ ను సిఆర్డీఏ జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బావమరిది నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పి రామారావు కంపెనీ విబీసీ ఫర్టిలైజర్స్ కు చందర్లపేటలో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సిఆర్డీఏ ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. తద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా వ్యవహరించారు. ఈ మేరకు తన బంధువులకు మేలు చేకూర్చేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ జోన్ ప్రకటనలో కూడా ఇలాంటి ఎత్తుగడనే అనుసరించారు. సెప్టెంబర్ 22, 2015న తీసుకువచ్చిన జీఓఎంఎస్ 207 ప్రకారం ఏపీ క్యాపిటల్ రీజన్ ను 7068.2 చదరపు కిలోమీటర్ల నుంచి 8352.68 చదరపు కిలోమీటర్లకు పెంచారు. తమకు నచ్చిన రీతిలో మండలాలను గ్రామాలను కలుపుకున్నారు, మినహాయించుకున్నారు. తమ సానుభూతి పరులకు నాయకులకు అనుయాయులకు లబ్ధి చేకూర్చడమే దీని వెనుకున్న ఉద్దేశం. రాజధాని నగరం చుట్టూ నిర్మించదలసిన ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించదలసిన రోడ్ల విషయంలో కూడా అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరు మీద కొనుగోలు చేసిన భూములు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నాయి. టీడీపీ నాయకుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీమోహన్ కుంచనపల్లి సమీపంలో కొనుగోలు చేసిన 53.28 ఎకరాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చింది. ఇక రాజధాని భూముల విషయంలో మరొక కోణం క్విడ్ ప్రోకో. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన, ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్వి రమేష్, ఎల్విఎస్ రాజశేఖర్ పేర్ల మీద కాకుండా తమ సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజేఎం, లింగమనేని ఎడ్యుకేషన్ అకాడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపిఎల్ ప్రాజెక్టు లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని అగ్రో ప్రైవేట్ లిమిటెడ్, లౌక్యా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్ మరియు వైట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ కూడా రాజధాని నగర పరిధిలోకి గాని సిఆర్డీఏ పరిధిలోనికి గాని తీసుకురాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం 10 మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లింగమనేనికి చెందిన గెస్ట్ హౌస్ ను తన నివాసంగా మార్చుకున్నారు. అంతేకాదు రికార్డుల్లో అక్రమాలకు పాల్పడడం, తనకు అనుకూలమైన విధంగా రికార్డులను రాయించుకోవడం, భూమి లేనిది ఉన్నట్టు చూపించుకుని లబ్ధి పొందడం లాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. 158 ఎకరాలకు సంబంధించిన ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. అలాగే ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు, పైస్థానంలో ఉన్నవారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్ని కావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయమైపోయారు. అధికార పార్టీ నేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు, బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్ రిజిస్ట్రార్లపై అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలోకి తీసుకురావడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీవోలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి వాటిని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి
వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దాదాపు ఉండటం విశేషం. అసైన్డ్ భూములను తక్కువగా కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివరామ్ 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. నారా లోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డు దారుల నుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డు భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. రాజధాని వెనక కొన్ని అంశాలను పరిశీలిస్తే వెలుగు చూసిన అంశాలివి. రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రంగా ఉండాలి, ఉద్యోగులకు ఉపాధి కేంద్రంగా ఉండాలి, ఉమ్మడి తత్వానికి ఐకమత్యానికి ప్రతీకగా ఉండాలి. కానీ అమరావతి కనిపించే కనిపించని అనేక కుంభకోణాల రాజధానిగా మారింది. కాబట్టి అభివృద్ధి కోణం కనుమరుగై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దిద్దుబాట్లు జరగాలి, ప్రజలందరికీ మంచి జరిగేలా మార్పులు రావాలి.